మదన్ ఏం చేస్తున్నావు? వినోమలో ట్రేడింగ్ చేస్తున్నాను. అంటే ఏంటి? వినోమైజ్ ఏ ట్రేడింగ్ యాప్. దీన్ని మనం యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ అసెట్స్లో మనం ట్రేడ్ చేయొచ్చు. లైక్ యాపిల్, గూగుల్, యుఎస్డి, యూరోస్ లాంటి డిఫరెంట్ కరెన్సీ పెయిర్స్ మీద మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ 90% వరకు మనకు ప్రాఫిట్ కూడా వస్తుంది. ప్రాసెస్ ఏంటి? అదా, ఇప్పుడు మనం చూస్ చేసుకున్న అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని ఫోర్కాస్ట్ చేయాలి. నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను చూస్ చేసుకున్న అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేసి 700 రూపీస్ ట్రేడ్ చేశాను. చూసావా, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఇప్పుడు వచ్చిన అమౌంట్ని వితిన్ 24 అవర్స్లో మన బ్యాంక్ ఆర్ పేటిఎంలోకి విత్డ్రా చేసుకోవచ్చు. అవునా? అంతేకాదు, దీని మినిమం డిపాజిట్ 350 రూపీస్. మనం కానీ ప్రోమో కోడ్ వాడితే దాన్ని డబుల్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో మన వినోమో యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మన డెమో అకౌంట్లోకి 65,000 రూపీస్ వస్తాయి. దాంతో మనం ట్రేడింగ్ అండ్ స్ట్రాటజీస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తెలివిగా ట్రేడ్ చేయండి, లేకపోతే మీ క్యాపిటల్ రిస్క్లో ఉండొచ్చు. ఐ మే వినోమిస్ట్, మరి మీరు? హలో. హలో, మళ్ళీ ఎక్కడున్నావు? అమ్మా, ఆఫీస్లో ఉన్నా. నీకు మంచి పెళ్లి సంబంధం వచ్చిందే. అమ్మా, నాకు అవంతా ఇప్పుడే వద్దమ్మా, నాకు కొద్దిగా టైం కావాలి. ఇదిగో మంచి సంబంధం, పెద్దోళ్ళం మేము మాట్లాడతాంగా, నీకేం తెలీదు, త్వరగా ఇంటికి బస్ ఎక్కొచ్చే. అమ్మా, నాకు చాలా ఆఫీస్ వర్క్ ఉందమ్మా, నాకు రావడం కుదరదు. ఆఫీస్ వర్క్ లేదు, ఏం లేదు, నాకు అదంతా తెలీదు. మళ్ళీ ఈరోజే బస్ ఎక్కొచ్చే అంతే. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. హలో హలో అమ్మా, మళ్ళీ ఏంటి ఇక్కడున్నావు? ఏంటి ప్లాన్స్? మరి ఎక్కడ తీసుకెళ్తున్నాడు మీ హీరో? మళ్ళీ మళ్ళీ ఏంటి ఇంత హ్యాపీ మూమెంట్లు ఏడుస్తున్నావు? అమ్మ కాల్ చేసిందే. ఏమన్నారా ఆంటీ? రేపే పెళ్లి చూపులంట, నాకు ఆఫీస్ వర్క్ ఉందని చెప్పినా వినట్లేదు. నేను వెళ్తే పక్కా పెళ్లి చేసేస్తారు. పెళ్ళా? సడన్ గా పెళ్ళేంటి? ఫ్యామిలీ అంతేనే, ఏదైనా అనుకుంటే అంతే, అది అయ్యేవారు కాగరు. లైఫ్ ఇంత హ్యాపీగా ప్రశాంతంగా వెళ్తుందనుకుంటే సడన్ గా ఈ కాల్ ఏంటి, పెళ్లి సంబంధం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. పోనీ, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించడానికి ఏదైనా ఆప్షన్ ఉందా? ఏమోనే, నాకు అదే అర్థం కావట్లేదు. నువ్వు మాత్రం మదన్ సార్కి ఈ విషయం చెప్పకు. అసలే ఈరోజు తన బర్త్డే, దీని గురించి తెలిస్తే చాలా బాధపడతారు. ఇప్పుడు ఈ విషయం తనకు చెప్పి మదని. సార్, మీరేంటి ఇక్కడ? చూడు మళ్ళీ, నా లైఫ్లో ఎప్పుడు ప్రేమలో అసలు పడతాను అనుకోలేదు, కానీ ప్రేమించాను. అలాంటిది ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో పెళ్ళంటే అసలు ఊహించుకోలేను మళ్ళీ. నా పక్కన వేరెవరిని ఊహించుకోలేను మళ్ళీ. మిమ్మల్ని వదులుకోవాలని లేదు సార్. పోనీ, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు సార్. పోనీ, పెళ్లి చూపులే కదా, ఒకసారి ఊరు వెళ్ళి వచ్చేయచ్చు కదా, ఏ ప్రాబ్లం ఉండదు. మీకు తెలియదు సార్, నేను ఊరికి వెళ్తే ఏదో ఒకటి చెప్పి పెళ్లి చేసేస్తారు. ఇంకెప్పటికీ తిరిగి హైదరాబాద్ రాలేను. ఎందుకు ఏడుస్తున్నావు?
ప్రాబ్లమ్స్ అన్నాక వస్తుంటాయి పోతుంటాయి, అలా అని బ్యాక్ స్టెప్ వేస్తామా? వాటిని ఫేస్ చేస్తేనే కదా ముందుకు వెళ్తాను. చూడు మళ్ళీ, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండు, నవ్వుతూనే ఉండే. అనవసరంగా మీ బర్త్డే రోజు స్పాయిల్ అయింది కదా. నీకేమైనా పిచ్చా? అలా ఏం కాదు, సరే వెళ్దాం పద. సరే కూర్చో మళ్ళీ, నేను కాఫీ తెస్తాను. తాగు. పోయి మళ్ళీ, నా చాక్లెట్ ఎక్కడా? అంటే అదే, ఇద్దరం బ్లాక్ బ్లాక్ వేసాం కదా, సో నా చాక్లెట్ ఏది? ఈసారి కాకింగ్లైనా పర్లేదులే. హలో మళ్ళీ, రేపు బయలుదేరుతున్నావా? నువ్వు రాలేదనుకో, మావేనే అక్కడికి వస్తాడు. అయినా మావే నీతో కాల్ చేసి మాట్లాడుతా అన్నాడు. మామ ఇంటికి వచ్చారా? అయినా నాతో ఏం మాట్లాడాలి? మావే నీ పెళ్లి కోసమే వచ్చాడు మళ్ళీ. సరే, మావయ్యతో కాల్ మాట్లాడాక నాకు మళ్ళీ కాల్ చేయి. హలో, హలో అమ్మా. ఏమైంది మళ్ళీ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అది మా మామ నాతో మాట్లాడాలంట. మాట్లాడు, దానికేమైంది? మీకు ఆయన గురించి తెలీదు. మళ్ళీ ఏమైంది? అరే మళ్ళీ ఏమైంది? అరే అసలు అమ్మాయికి అబ్బాయి నచ్చనవసరం లేదా? ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు? ఫస్ట్ నువ్వైతే కూలవు, ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? పోనీ మనం బయటికి వెళ్దామా? ఓయ్ నిన్నే, బయటికి వెళ్దామా? పద. పెళ్లి చేసుకుందామా? రేపే పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ? అంటే ఒకవేళ మన పెళ్ళి అయిపోయిందనుకో, మా అమ్మ నో చెప్పడానికి ఉండదు కదా. బాగా ఆలోచించే నువ్వు ఈ డెసిషన్ తీసుకున్నావా? నాకైతే నిన్ను వదులుకోవాలని లేదు. సరే, రేపే ఆరు సమాజంలో పెళ్లి చేసుకుందాం.
థ్యాంక్ యూ. బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా ఒక మ్యాజికల్ మూమెంట్లో ఉంది మళ్ళీ. అసలు మైండ్లో లవ్ అనే థాటే లేని నాకు సడన్గా రేపే పెళ్ళి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది తెలుసా? నేను కూడా ఎప్పుడు అనుకోలేదు ఇలా అమ్మా నాన్నకు తెలియకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని. అలా ఏం జరగదు మళ్ళీ. ఈరోజు వరకు నువ్వు మిస్ మళ్ళీ, రేపటి నుంచి మిస్సెస్ మదర్. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. సరే నువ్వు ఇంకా వెళ్ళు, చాలా తిరిగాం కదా, టైర్డ్ అయిపోయి ఉంటావు. సరే రేపు మార్నింగ్ 10 o'clock ఆరు సంవత్సరంలో మన పెళ్ళి రెడీగా ఉంది, నేను వచ్చి బుక్ చేసుకుంటా. గుడ్ నైట్. మళ్ళీ ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? మీ అమ్మ ఊరికి రావద్దరిందా ఏంటి? ఆనంది చెప్పవే, రేపు నేను మదన్ పెళ్లి చేసుకోబోతున్నాం. వాట్? ఇది ఎప్పుడు అనుకున్నారే? అది కూడా రేపేనా? కంగ్రాచులేషన్స్. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది, కానీ ఇంట్లో అమ్మ వాళ్ళు ఏమంటారు అని భయంగా ఉంది. మళ్ళీ నువ్వు అదంతా పట్టించుకోకు. నువ్వు ఒక్కసారి మదన్ వైఫ్ అయిపోయిన తర్వాత మొత్తం మదనే చూసుకుంటాడు. అండ్ మహా అయితే ఏమంటారు, తిడతారు, అంతే కదా. నువ్వు ఇదంతా ఆలోచించకు. అసలే రేపు పెళ్లి కూతురువి, మొహం ఎలా ఉండాలి, కళ్ళ కళ్ళలాడిపోవాలి. వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకో. తిన్నావా? మదంతో కలిసి బయటే తినేసొచ్చా. కానీ కానీ వెళ్ళు, రెస్ట్ తీసుకో. వావ్ మళ్ళీ ఎంత అందంగా ఉన్నావే, నా దిష్టి తగిలేటట్టుంది. అయితే రేపటి నుండి నువ్వు మిస్సెస్ మదన్ అన్నమాట. అబ్బో సిగ్గుపడింది, చాలే. మీ హీరో కోసం కూడా కొంచెం సిగ్గు దాచిపెట్టుకు. ఆనంది ఇవ్వా ఆనంది. అలా అనుకున్నామో లేదో వెంటనే కాల్ చేశాడే. బాగుంది మీ హీరో టైమింగ్, నేను లిఫ్ట్ చేస్తా. ఆనంది ఇవ్వు, ఇవ్వవే. ఆమదన్. ఏంటి మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఆనంది ఫోన్ తీసుకుంది. సరే ఆరి సమాజం నుంచి వెరిఫికేషన్ కోసం ఒక కాల్ వస్తుంది. సరే. ఏమంటున్నాడు మీ హీరో? ఏదో కన్ఫర్మేషన్ కాల్ వస్తుందంట. హలో. హలో మల్లీశ్వరి గారండి? మల్లీశ్వరి తోట. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్తారా? August 1, 1998. అదేంటది, ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు, మీ కాబోయ్ హస్బెండ్ది కూడా 98 కదా, సిమిలర్ ఏజ్. అండ్ ఇంకా చెప్పాలంటే మీకన్నా మీ హస్బెండ్ 3 months చిన్న కదా. మదన్ నాకంటే 3 months చిన్నవాడు. మీకు దీని గురించి తెలుసా అనండి? తెలుసా అంటే మళ్ళీ అదే. నీకు ఇదంతా ముందే తెలిసి ఎందుకు చెప్పలేదు? మళ్ళీ ఈ జాతకాలు ఇవన్నీ అని భయపడి మళ్ళీ ఎక్కడ మదన్ని దూరంగా పెడతావని చెప్పలేదు మళ్ళీ. అనవసరంగా ఇంత దూరం వచ్చింది ఆనంది, నువ్వే కదా చెప్పావు 3 months చిన్నవాడిని పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాడని. అదంతా కాదు మళ్ళీ, మదన్కి నీకు మధ్యలో ట్రూ లవ్ ఉంది, అది ఇంపార్టెంట్ మ్యారేజ్కి. ఈ జాతకాలు అవన్నీ నిజం కాదు మళ్ళీ. నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఒకవేళ నిజమవుతే నేను మదన్ని దూరంగా ఉంచేనా ఉండగలను, కానీ ఇంకా ఉండరు అని తెలిసి తెలిసి ఎలా చేసుకోగలను? చూడు కాల్ చేస్తున్నారు.
మేము ఒకసారి మదన్తో మాట్లాడి చూద్దాము, ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో. చా, అనవసరంగా ఆ రోజు ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాను. నేనే మెయిల్ పెట్టు పెట్టు అని బలవంతంగా మెయిల్ పెట్టించాను. ఇంత దూరం వచ్చుండేదే కాదు. చూడు, మెసేజ్ చేస్తున్నారు. నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే పిచ్చెక్కిపోయేలా ఉన్నారు. 15 మినిట్స్లో కింద ఉంటారంట. ఒకసారి మాట్లాడదాం మళ్ళీ. మళ్ళీ నేను చెప్పేది వినవే, అర్థం చేసుకోవే, ఒక్కసారి మదన్తో మాట్లాడి చూద్దామే. మదన్ అసలు ఏం చెప్తాడో విందాము. మళ్ళీ ఒక్కసారి వినవే. ఈ లగేజ్ ఏంటి? ఊరికెళ్తున్నాను. ఊరికెళ్తున్నావా పిచ్చా? మళ్ళీ నీకేమన్నా? ఊరికి ఎట్లా వెళ్తావు నువ్వు? అక్కడ మదన్ నీ కోసం పెళ్లికని రెడీ అయి కూర్చుంటే. నీకు అర్థం కావట్లేదు ఆనంది, నేను మదన్ కళ్ళలోకి చూసి ఏం మాట్లాడలేనే. అలా అని అతన్ని అవాయిడ్ చేస్తూ ఉండలేను, అందుకే అతను హ్యాపీగా ఉండాలని. ఏంటి ఇప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేసి తోపవుదాం అనుకుంటున్నావా? నువ్వు లేకపోతే మదన్ హ్యాపీ ఉండగలుగుతాడు అనుకుంటున్నావా? మళ్ళీ అట్లీస్ట్ బ్రతుకుంటాడు కదా. మళ్ళీ